హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంచి మొక్క అండి చాలా అమూల్యమైన విలువైన మొక్క ఇది కామంచి చెట్టు ఇది అందరికీ తెలిసే ఉంటుంది కానీ దీనికి రకరకాల పేర్లు అనమాట చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది కామంచి చెట్టు అంటారు కామాక్షి చెట్టు అంటారు కాక మంచి కాశీ ఆకు బొడ్డ కాసి పేర్లు ఇన్ని రకాలు ఉన్నాయి చెట్టు మాత్రం ఒకటే అనుకోండి పచ్చిమిరప చెట్టు ఇదిగోండి పక్కనే ఉంది అనుకోకుండా రెండు పక్క పక్కనే ఉంటే ఒకే రకంగా ఉంటాయి అది కొంచెం లైట్ కలర్లో ఉంటుంది పువ్వులు కూడా పచ్చిమిరపు పువ్వులని పువ్వులు ఉంటాయి తర్వాత కొంచెం వేప పువ్వులాగా కూడా అనిపిస్తాయి అనమాట గుత్తులు గుత్తులుగా పువ్వు కిందకి తిరిగేసి వస్తుంది అలాగే కాయలు కూడా గుత్తులు గుత్తులుగా వచ్చి బాగుంటాయి ఇలా లేతగా ఉన్నప్పుడు ఈ చిగుళ్ళన్నీ కోసేసుకుని మనం కూరగానూను కాషాయాలుగాను వాడుకోవచ్చు ఇది చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి ఈ చెట్టుకు మాత్రం నాకు తెలిసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి మా శర్మ గారని మా మాస్టర్ గారు ఒక ఆయన చాలా సంవత్సరాల క్రితం ఆయన మా మదర్కి నోటిపోతుంటే తెచ్చి ఇచ్చారనమాట ఆ చెట్టుని ఆకుల్ని కూడా తెచ్చి ఇచ్చేవారు చాలా బాగా పనిచేసింది ఇమీడియట్గా అనమాట అది మరి బీ కాంప్లెక్స్ ఉంటుందేమో దానిలో మరి వేడి చేసిన తర్వాత నోటిపోతకి తర్వాత పైల్స్కి అన్నిటికీ ఉపయోగపడుతుందండి ఇలా లేతగా ఉన్నప్పుడు కోసేసుకుని మనం పప్పు చేసుకోవచ్చండి పప్పులో వేసుకోవచ్చు తర్వాత పొడి కూర చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇలా పిందల్ని ఇలా పచ్చికాయలుగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి నేను ఈ పచ్చికాయల్ని మన మామూలుగా ఊరమిరపకాయలు మజ్జిగలో వేసినట్టు వేసేసి ఎండబెట్టేసి ప్యాక్ చేసి అమ్ముతారంటండి తమిళనాడులో నేను ఒక తమిళియన్ ఇంట్లో అమెరికాలో తెలిసింది నాకు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళి పెట్టారనమాట ఏంటంటే వాళ్ళు చెప్పారు మాకు అసలు మార్కెట్లో బాగా దొరుకుతుంది ఈ ఆకు కట్టలు కట్టి అమ్ముతారు కూర చేసుకుంటామని మనకే కొంచెం తక్కువ వాడకం అటువైపు బాగా ఎక్కువ పండుగ మారినప్పుడు ఇలా ద్రాక్ష పండు రంగులో నల్ల ద్రాక్ష పండు రంగులో ఉంటాయి గ్రీన్గా ఉన్నప్పుడు చూడండి గజ్జిల్లాగా మొబలు దీనిలాగా ఉన్నాయి చూసారా నాకు తెలిసి నేనైతే ఈ నల్ల రంగు ఒకటే చూశాను ఎరుపు కూడా ఉంటుందంట నా ఎక్స్పీరియన్స్లో ఇదొక్కటే చూశాను నేను లోపల గింజలు కూడా మీకు టమాటా గింజల లాగా చిన్న చిన్నగా ఉంటాయి కాయ టేస్ట్ కూడా పులుపు తీపి కలిపి ఉంటాయనమాట మా పిల్లలు నీళ్లు పోయటానికి వచ్చినప్పుడల్లా కోసుకు తింటూ ఉంటారు దానంతటికి అదే కాయ రాలి పడిపోతూ ఉంటుంది నాకైతే నా దుడ్లోకి దాని అంతటి అదే వచ్చిందండి మా మీదకి మీదకు మాత్రం ఎరువుతో పాటు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు మరి అప్పటి నుంచి నా దగ్గర బాగా ఉందన్నమాట మనకి ఒకసారి వేసుకుంటే చాలండి దాన్ని మిస్ అవ్వకుండా తెచ్చుకోండి కాయలు ఇవ్వండి ఇలా ఉంటాయి అనమాట ఒక్కసారి మీరు ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడో చోట రోడ్లు పక్కన చాలా చోట్ల ఉంటుంది కానీ గుర్తించటం కా తెలియదేమో పాతకాలం వాళ్ళకైతే మాత్రం బాగానే తెలుస్తుంది ఈ మొక్క చూడండి దీనిలో నేనైతే వేయలేదు ఒక రెండు కాయలు అక్కడ రాలి పడి ఒకే చోట పడి చూడండి బుజీగా గుంపు గుంపుగా ఎలా వచ్చినాయో చూడండి బుజ్జిగా